ఏపీలో మహిళలకి ఫ్రీ బస్సుపై కసరత్తు నడుస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణంపై ఇప్పటికే రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా పూర్తిగా అధ్యయనం చేసి లోతుగా దీనికి సంబంధించి పరిశీలించి దాని త్వరలోనే ప్రారంభిస్తామంటూ రాంప్రసాద్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో అక్కడ రెండు రాష్ట్రాలకు కూడా ఉచిత ప్రయాణం కొనసాగుతుంది. మహిళలు ఈ ఉచిత ప్రయాణం బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. కొన్ని లక్షల మహిళలందరూ కూడా రోజు నిత్య వాళ్ళ అవసరాల కోసం కావచ్చు, ఉద్యోగరీత్యా వీటన్ని కూడా సేవలను వినియోగించుకుంటున్నారు. ఇదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దీన్ని అమలు చేయాలని ఒక ఆలోచనతోని కూటమి హామీ ఇచ్చిన ఎన్నికల కంటే ముందు సో ఎటకేలకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. సో ఇందులో భాగంగానే హామీ నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందానికి సంబంధించి కసరత్తు కూడా కొనసాగిస్తోంది. అయితే ఇతర రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న తీరు విషయంలో పూర్తిగా అధ్యయనం చేసి దానికి సంబంధించి ఏ రకంగా వనరులు సమకూర్చుకోవాలి, ఎన్ని రకాలుగా బస్సు సౌకర్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది, బస్సుల సంఖ్య పెంచుకోవాల్సిన అవసరం ఉంది, దీనికి సంబంధించి పూర్తిగా ఒక అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ రెడీ చేయాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికీ ఆదేశించినట్టు తెలుస్తోంది. సో మహిళల ఉచిత ప్రయాణం అనేది త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు కాబోతోంది. వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దానికి సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తోంది. సో దీనికి సంబంధించి ఎంత ఆదాయం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎంత మేర రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతోంది, ఆ భారాన్ని ఏ రకంగా సర్దిద్దుకోవాలి, అన్నీ కూడా చాలా లోతైన అంశాలను పరిశీలించే దిశగా అధికారులను ఆదేశించినట్టు ఇప్పటికే రాంప్రసాద్ రెడ్డి ప్రకటనలో చెప్పడం జరిగింది. సోరల్గా ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రెండు రాష్ట్రాల్లో కూడా ఈ ఫ్రీ బస్ అమలవుతోంది. ఇక రేపో మా పత్వరలో ఏపీలో కూడా మహిళలకి ఫ్రీ బస్ అమలయ్యే అవకాశం కనబడుతోంది. ఎస్, త్వరలోనే ఏపీలోని మహిళలు కూడా ఫ్రీ బస్ సేవలు వినియోగించుకోబోతున్నారు. దానికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేశారు. ఎస్, ఆర్టీతో కూడా ఎక్స్క్లూజివ్గా రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు, ఏం మాట్లాడారు చూద్దాం. శబ్దాల తర్వాత మొట్టమొదటిసారి రాయచోటికి మంత్రి పదవి దక్కింది. అది కూడా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం పట్ల కూడా రాయచోటి ప్రాంత వాసుల్లో కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా ఆయనకు మంత్రి పదవి దక్కడం ఎలా భావిస్తున్నటువంటి విషయాన్ని ఆయన్ని అడిగి తెలుసుకున్నాడు. చెప్పండి అన్న. చాలా సంతోషంగా ఉందండి. నాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం, అలాగే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా రాయచోటి నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే ఫస్ట్ టైం మంత్రివర్గంలో చోటు దక్కడం, ఇది మన ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టము. తప్పకుండా ఏ నమ్మకం అయితే నా మీద పెట్టి ఈరోజు మంత్రి పదవి ఇచ్చారో, అలాగే ఏ నమ్మకంతో రాయచోటి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో తూచా తప్పకుండా ధర్మంగా 5 సంవత్సరాలు రాయచోటి ప్రజలకు, అలాగే ఈ రాష్ట్రంలో నాకు ఇచ్చిన శాఖనైతేనే మిగతా శాఖల్లో ఏ విధమైన సమస్యలున్నా పరిష్కరించేదానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. నాకు అతి తక్కువ వయసులో ఈ క్యాబినెట్లో చోటు దక్కడం, నా మీద నమ్మకంతో ఇచ్చిన మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి మీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఏ విధమైన అపోహలు లేకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ముందు ప్రభుత్వాల లాగా లేకుండా మంచి చిత్తశుద్ధితో ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో, ప్రజలు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉండాలో ఈ 5 సంవత్సరాలు అన్ని విధాల మా మంత్రివర్గం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడు. ముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఏ విధమైన అభివృద్ధి ఫలాలు అందాయో, ఈసారి తప్పకుండా దానికి రెట్టింపుగా ఈ రాష్ట్రంలో మంచి జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. జై హింద్. అన్న, ఇప్పటికే మీరు ఉచిత బస్సులు మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు అన్నారు, అది ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు, ఏంటి పరిస్థితి? మీరందరూ చూశారు, మొన్న ఫస్ట్ సంతకమే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో దాంట్లో 5 దానిలను అమలు చేసే విధంగా పెన్షన్స్ అయితేనేమి, స్కిల్ డెవలప్మెంట్ అయితేనేమి, దీని మీద సంతకం చేయడం జరిగింది. ఈ ఉచిత బస్సు ప్రయాణం గురించి మీ అందరికీ తెలుసు, మన పక్క రాష్ట్రాలైన కర్ణాటక అలాగే మన తెలంగాణలో జరుగుతూ ఉంది. నిన్న లోకేష్ బాబు గారు మన నాయకులు ఒకటే చెప్పారు, ఆ రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో ఒకసారి ఒక మన ఎన్క్వైరీ టీం వేసి క్షుణ్ణంగా పరీక్షించి అక్కడ ఏ విధమైన లోటుపాట్లు ఉన్నాయో అవి మనం కూడా గమనించి 1 నెల లేట్ అయినా కూడా మన రాష్ట్రంలో అమలయ్యే మన శ్రీమూర్తులు మన తల్లుల యొక్క స్కీమ్ ఇది. ఎందుకంటే ఈరోజు ఏ ప్రభుత్వం మన కూడా చెందాలన్నా కూడా ఆడవారే కీలకం కాబట్టి
ఈరోజు ఏదో చేసేసినాంలే అని చెప్పి ఉచిత ప్రయాణం చేసి దాంట్లో మళ్ళీ పొరపాట్లు రాకుండా తప్పకుండా క్షుణ్ణంగా పరీక్షించి ఈ రాష్ట్రంలో అమలయ్యే రోజుకి ఏ విధమైన సమస్యలు లేకుండా ఆడవారికి ఫ్రీ బస్ సౌకర్యం కల్పించేదానికి ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నేను బాధ్యత తీసుకున్నా. తప్పకుండా అమలు చేసేటప్పటికి క్లియర్గా చేస్తాం. అన్న ఆడుదాం ఆంధ్రాలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా సిఐడికి కూడా ఏదైతే ఆత్వా పాత్వా సభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. మీరు బాధ్యతలు తీసుకున్న వెంటనే చేయబోయే నేను నిన్న కూడా చెప్పాను ప్రెస్ మీట్లో, మొన్న పేపర్లో కూడా టీవీలో సోషల్ మీడియాలో చూడడం జరిగింది. గత 6 నెలల నుంచి మీరు ఏదైతే చెప్పారో దాంట్లో 100 కోట్లు స్కామ్ జరిగిందని. నాకు ఆ క్రీడలు మరియు యూజన్ సర్వీసెస్ శాఖ కూడా మా మీద ఉంది కాబట్టి తప్పకుండా జరిగిన ఏదైతే లోపాలు ఉన్నాయో అదే స్కామ్ అంటున్నారు కదా, దాని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. అలాగే అవే పథకాలు కాకుండా కానీ రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో యువకులకు యువతకు ఏదైతే మేలు జరుగుతుందో ఏ విధమైన ఈ కార్యక్రమాలు చేపట్టాలో మేము ఒక కమిటీ వేసుకొని మన రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థల్లో ప్రైవేట్ మరియు గవర్నమెంట్ విద్యా సంస్థల్లో నైపుణ్యంగా ఎవరైతే శిక్షణ ఇస్తారో అది కూడా వాళ్లకు మానసికంగా శారీరకంగా ఉపయోగపడుతుంది. స్పోర్ట్స్ అనేది దాన్ని ఒక క్లాస్గా చేర్చేదానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకున్న దానికి ముందుంటుంది. తప్పకుండా ఇవన్నీ ఏదో దుందుడుకుగా ఒక హామీలు ఇచ్చేసి నెరవేర్చుకోవడం కాదు, ఏది చేసినా కూడా క్షుణ్ణంగా పరీక్షించి ఏదైతే ప్రజలకు మేలవుతుందో అది చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. చివరిగా ఒక మాట, రోడ్డు రవాణా శాఖ పైన కూడా రవాణా శాఖకు సంబంధించి భారీ స్థాయిలో ఆరోపణలు ఏదైతే అవినీతి జరుగుతుందంటే కొంతమంది అధికారుల వల్ల ఫైల్స్ కదలడం లేదన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. మీరు బాధ్యతలు తీసుకున్న వెంటనే దీన్ని ప్రచారం చేసే దిశగా అడుగులు ఏమైనా వేపుతున్నారు? తప్పకుండా, మీకు అందరికీ తెలుసు రవాణా శాఖ అంటే కేవలం దాంట్లో ఆర్థికంగా డబ్బులు రావడమే కాదు, ముఖ్యంగా మన జీవితాలన్నీ రోడ్డుపైకి పోతే మళ్ళీ గమ్యస్థలానికి చేరుకునే వరకు మనం ముందుకెళ్ళాలా. అలాంటి కాకుండా ఈరోజు ఏ గ్రామాల్లో చూసినా హైవేలలో చూసినా చిన్న రోడ్ల నుంచి హైవే రోడ్ల వరకు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా నేను కూడా మా తండ్రి గారిని కోల్పోవడం కూడా యాక్సిడెంట్లు కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో వచ్చే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎంత తక్కువైతే అంత యాక్సిడెంట్లు తగ్గించేదానికి రోడ్డు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా మేము చర్యలు తీసుకుంటాం. ఇది ఒకరోజులో జరిగే చర్య కాదు, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా అవగాహన అనేది ఉండాలి వాహనదారికి. కాబట్టి తప్పకుండా అందరికీ వాహనాలు ఎవరైతే నడుపుతారో వాళ్ళందరికీ ఒక అవగాహన సదస్సులు ఇలాంటివి చేసి తప్పకుండా రాబోయే కాలంలో అయితే శక్తి వంచన లేకుండా ఎన్ని మినిమైజ్గా చేయగలుగుతాం అది చేసేదానికి చేస్తాం. ఏదైతే మధ్యప్రదేశ్ దక్కడానికి తాను ఆశించదగ్గ విషయం, ఎందుకంటే ప్రధానంగా రవాణా శాఖలో జరగాల్సినటువంటి మార్పులు అదేవిధంగా ప్రచారాన్ని కూడా త్వరలో చేయబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాయసరావుతో కిషోర్, ఆర్టీవీ రాయచోటి నుంచి.